నా ప్రతిష్ట, నా గర్వం, నా మనసులోని భావాలు దగ్ధమవుతున్నాయి. ఆ ద్రుపద రాజకన్య నిండు సభలో మీ పుత్రుడి నుండి వాడి శస్త్రాన్ని లాగేసుకుంది. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. మీ మనస్సుకు సోకిన కళంకాన్ని తొలగించాలన్న ప్రయత్నం. నీ శీలంపైనే కళంకం సోకి ఉండగా నీవు నా వస్త్రాల గురించి చింతిస్తున్నావా? మౌనం వహించు దుర్యోధన. సోదరా దుర్యోధన, నిన్ను నేను ఆదేశిస్తున్నాను. ఇంద్రప్రస్థ నగర పరిధిలో నీవు శస్త్రాలను ధరించరాదు. భీమ, అర్జున, సహదేవ, సోదరుడు దుర్యోధనుడు, సోదరుడు దుశ్శాసనుడు, అంగరాజుల నుండి శస్త్రాలను స్వాధీనం చేసుకోండి. యువరాజా దుర్యోధన, మీ శస్త్రాలను స్వాధీనం చేయండి. మహామంత్రిగా ఇది నా ఆదేశం. రాజసభలో శస్త్రాన్ని ఎత్తితే వారికి మృత్యుదండన విధిస్తారు సమ్రాట్. మీరు నాకు అదే దండన విధించండి. రక్తం ప్రవహించినా ప్రవహించకున్నా అంతరం ఏముంటుంది అంగరాజా? దీనినే మీరు మృత్యుదండనగా భావించండి. ఇవ్వండి మీ ధనుస్సును, నాకివ్వండి. మిత్రమా, అంధుని పుత్రుడు అంధుడే అవుతాడా? మౌనం వహించండి, ప్రేలాపలు ఆపండి. సోదరా, మీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళు దుశ్శాసన. ఈ అగ్నియే నా హృదయంలోని అగ్నిని ఉపశమింపజేస్తుంది. వెళ్ళి ఇక్కడి నుంచి. మీ సోదరుడు దుర్యోధనుని తమ శస్త్రాలను త్యజించవలసిందిగా ఆదేశించండి. సోదరుడు దుర్యోధనుడు అంగరాజుల నుండి శస్త్రాలను స్వాధీనం చేసుకోండి. Ha 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 ha
అంధుని పుత్రుడు అంధుడే అవుతాడా? పితృదేవ, పితృదేవ అగ్రజుల వారు అగ్నిస్నానానికి ఆయత్తం అవుతున్నారు. ఏమిటి అగ్నిస్నానమా? ఎందుకు దుశ్శాసన, ఏమంత ఆపద ముంచుకొచ్చిందని పుత్ర? పాండవుల మైసభను చూసి సోదరులు బాగా చలించిపోయారు తండ్రి. మీరు వెంటనే నాతో రండి పితృదేవ, పదండి పితృదేవ. పరాభవానికి సమాధానం ప్రతీకారం మిత్రమా, ఆత్మాహుతి కాదు. ఈ అగ్నిస్నానం పాండవులచే చేయించాలి మిత్రమా. మీరు అగ్నిస్నానం చేయవలసిన అవసరం లేదు. ముందు మీరు శాంతించండి, శాంతించండి మిత్రమా. వెళ్ళిపో మిత్రమా ఇక్కడి నుంచి. ఇప్పుడు నాకు నీ వాదార్భవాక్యాలు శాంతిని కలిగించలేవు. నా మనస్సు సముద్ర గర్భం మాదిరిగా జ్వలిస్తోంది. వెళ్ళి ఇక్కడి నుంచి. దుర్యోధన, సముద్రం తన గర్భంలో ఉన్న అగ్ని వలన జ్వలించదు పుత్ర, శీతల జలంతో నిండి ఉంటుంది. ధైర్యం అనే నిధానాన్ని ధారణ చేసుకో పుత్ర దుర్యోధన. ఇప్పటికీ నేను నా ధైర్యాన్ని ఎలా ధారణ చేయగలను పితృదేవ? ఈ భవనంలోని కట్టెలే దగ్ధం కావడం లేదు. నా ప్రతిష్ట, నా గర్వం, నా మనసులోని భావాలు దగ్ధమవుతున్నాయి. ఆ ద్రుపద రాజకన్య నిండు సభలో మీ పుత్రుడి నుండి వాడి శస్త్రాన్ని లాగేసుకుంది. ఒక స్త్రీ ధరించిన వస్త్రాన్ని లాగేస్తే ఎంత పరాభవం జరుగుతుందో అంతకంటే ఎక్కువ పరాభవాన్ని ఒక యోధుడు అనుభవిస్తాడు. ఎవరైనా వారి నుండి శస్త్రాలను లాగేసుకుంటే ఈ కర్ణుడు, నా ప్రియమిత్రుడు మహారథి కర్ణుడు స్వయంగా విన్నవించుకున్నాడు. మా శస్త్రాలను తీసుకోకండి, మృత్యుదండన విధించండి అని. కానీ ఆ పాండవులు ఒప్పుకోలేదు పితృదేవా. ఏ విధంగానైనా మమ్మల్ని పరాభవించాలనే పథకం వేసుకుని రాజసూయజ్ఞం చేసుకున్నారు వారందరూ. అక్కడ నేను నా ముఖానికి మసిపూసుకుని వెళ్ళి కూర్చున్నాను ఆ యజ్ఞంలో. నా జీవితాన్ని ధిక్కరించి నేను వెళ్ళాను. ఇప్పుడు నాకు మృత్యువు మినహా ఆ పాండవులు నాకు ఇంకొక మార్గాన్ని మిగల్చలేదు పితృదేవా. ఇంకొక మార్గం లేదు. మృత్యువు ఏ సమస్యకి పరిష్కారం కాదు పుత్ర. మనమందరం కూర్చుని ఆలోచిద్దాం. ముందు నువ్వు ఇక్కడి నుంచి కదులు. లేదు పితృదేవా, లేదు. కర్ణ, కర్ణ, నీవేనా నత చెప్పు నీ మిత్రునికి. మహారాజా, నా మిత్రుడు ఇలా దుఃఖించడం నేను చూడలేను. ఈ స్థితి నుండి వెలికి వచ్చే మార్గం కేవలం మీ దగ్గరే ఉంది. పాండపుత్రుల కన్నా ఎక్కువ ఆత్మీయుడివి, నీవే కదా కర్ణ. నీ అంకిత భావం, సామర్థ్యం రెంటి గురించి ఎప్పుడూ ఎటువంటి సందేహమో రాలేదు వచ్చా. మార్గం చూపించు. మా దుర్యోధను హృదయంలోని అగ్ని ఏ విధంగా శాంతిస్తుందో. ఇంద్రప్రస్థాన్ని నిర్మించామన్న గర్వంతో పాండవులు మా మిత్రుణ్ణి పరాభవించారు మహారాజా. మీరు నన్ను ఆదేశించండి,
ఆ పాండవులను నేను పరాజితుల్ని చేసి ఇంద్రప్రస్థాన్ని హస్తినాపురిలో భాగంగా చేస్తాను. యుద్ధానికి బయలుదేరండి. పుత్ర దుర్యోధన, నేను ఆదేశిస్తున్నాను, అవశ్యం ఇంద్రప్రస్థంపై ఆక్రమణ చేయండి. కానీ అగ్నిస్నానం చేసే ఆలోచన వదిలివేయి పుత్ర. ఈ అగ్నిని చల్లార్చు. లేదు పితృదేవా, ఇప్పుడు సమస్య ఇంద్రప్రస్థమో లేక హస్తినాపురు గురించో కాదు, సామ్రాజ్యాల గురించి కాదు. ఇప్పుడు సమస్య వ్యక్తిగతమైనది. నా హృదయంలో గుచ్చుకున్న ముళ్ళ బాధ పూర్తిగా దూరం కావాలంటే దుర్మార్గులైన పంచ పాండవుల హృదయాలను ముళ్లతో నింపివేయాలి. ఇప్పుడు నేను వారిని పరాజితులను చెయ్యడమే కాదు పితృదేవా, వారిని నేను పరాభవించాలి. దూదితో చేసిన దిండుపై పడిన అగ్నికణం ఎలాగైతే నెమ్మది నెమ్మదిగా ఆ దిండును దహించి నష్టం కలిగిస్తుందంటే, ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ అగ్నికణాన్ని ఆర్పడం సాధ్యం కాదు. ఆ ఒక్క కణమే దిండుని అలా దగ్ధం చేస్తూనే ఉంటుంది. ఇటువంటి పరాభవమే వారి తనువును, మనస్సును, వారి జీవితాన్ని నిరంతరం దహిస్తూనే ఉండాలి పితృదేవా, నిరంతరం దహిస్తూనే ఉండాలి. ఆయుధంతో ఎవరిపైనా దాడి చేయకుండా శరీరంలో మొత్తం రక్తాన్ని హరించే కార్యాన్ని కేవలం మామయ్యే చేయగలరు సోదరా. కానీ మీరు వారిని బాగా అవమానించారు, ఇందుకే వారు గాంధారానికి తిరిగి వెళ్లారు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం, సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్, సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలామందికి, సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.